हेलो फ्रेंड्स चिन्नीस किचन स्वागत सुस्वागत मरी इवा मन किचन मन इंट्लो पिल्लंदर की एंतगानो मोस्ट फेवरेट रेसीपी अयिना पिज्जा मन तैयार चेसुकुंदामंडी। पिज्जा नि मनम डोमिनो स्टाइल पक्का चीजी पिज्जा नि मनम तैयार चेसुकुंदामंडी। चाला चाला टेस्टी चाला बागुंटुंदन्नमाट। चूंडी पिज्जा टेक्स्चर अनेदी इंत सॉफ्ट चूंडी इंत चीजी इंत क्रीमी एंत बागुंदो। ओवन लेकुंडा पैन लोनी इंत टेस्टी पिज्जा मनं तैयार चेसुकोवच्चु। इला इंट्लोने हेल्दीगा इंत टेस्टी पिज्जा एला तैयार चेसुकोवाली इप्पुडु मनं चूसेद्दामु। चूंडी मुंदुगा ई पिज्जाकि कावाल्सिन डोनी रेडी चेद्दामु। इलागा ओक मिक्सिंग बौल तीसुकोनि इंदुलो ओक कप्पु मैदानि वेसुकुंदामु। इंदुलो ओक हाफ टी स्पून साल्ट् ओक 1 टी स्पून चक्करनि वेसुकुंदामु। हाफ टी स्पून बेकिंग पाउडर वन फोर्थ टी स्पून बेकिंग सोडा अलागे कप पिंडी की वन फोर्थ कप पेरुगुनी वेसुकुंदामु। फ्रेश पेरुगु लेकपोयिना कोंचेम पुल्लगा उन्नदैना सरे तीसुकोवच्चु, लेकपोते इंट्लो मिगिलिपोता उंटुंदि कदंडी आ पेरुगुनैना सरे तीसुकोवच्चु। इप्पुडु वीटन्नितो ओकसारी मनं इलागा मिक्स चेसेद्दामु बागा कलिसिपोयेटट्टु। इला मिक्स चेसुकुन्न तर्वात ఇందులో కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ డోని మనం రెడీ చేసుకోవాలి। పిజ్జా డో అనేది స్టిఫ్ గా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి। ఇలాగా సాఫ్ట్ గా స్టిక్కీ గా మిక్స్ చేసుకున్న తర్వాత పై నుంచి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ ని వేసుకుందాము। ఆయిల్ ని వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి। ఆయిల్ తో కూడా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ పై నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఈ డో మొత్తాన్ని కాస్త ఇలాగా గ్రీస్ చేసుకొని హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ వరకు రెస్ట్ కి పెట్టేసుకోవాలి। చూడండి నెక్స్ట్ మనం పిజ్జా సాస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। పిజ్జా సాస్ ని అసలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ లో కూడా ఉందండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ పెడతాను, మీరు కావాలంటే చూడొచ్చు। ఇన్స్టెంట్ గా పిజ్జా సాస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము। ఫ్రెష్ టొమాటో కెచప్ ని ఒక 4 టీ స్పూన్స్ తీసుకుందాము। ఒక బౌల్ తీసుకొని లాగా 4 టీ స్పూన్స్ తీసుకోవాలి। నెక్స్ట్ रेड चिल्ली सॉस, रेड चिल्ली सॉस नी का 2 टीस्पून्स तीसुकुंदामु। नेक्स्ट ओका हाफ टीस्पून रेड चिल्ली फ्लेक्स, वीटिनी कूडा एला तयार चेसुकोवालो डिस्क्रिप्शन बॉक्स लो लिंक पेड़तानु चूडंडी। अलागे इंदुलो ओका हाफ टीस्पून ऑरिगानो कानिवंडी, मिक्स्ड हर्ब्स कानिवंडी तीसुकोवाली। इवी प्रती वाळ्ळ दग्गर उंडवु काबट्टी इंदुलो सिंपल गा इंट्लो मनं कर्रीस लो यूज चेसुकुने कसूरी मेथीनी तीसुकोनी ओका हाफ टीस्पून याड चेसुकुंटे मीकु मिक्स्ड हर्ब्स लागा कूडा पनिचेस्तुंदी। कसूरी मेथी कूडा मनकी मंची फ्लेवर नि अनेदी इस्तुंदी। इला वेसुकोनी अन्नितिनी बागा कलिसिपोयेटट्टु मिक्स चेसुकोवाली। मरि चूसारु कदा फ्रेंड्स एंत ईजीगा मनं ई पिज्जा सास नि इंस्टेंट गा तयार चेसुकुन्नामु। మనకు కావాల్సిన పిజ్జా సాస్ కూడా రెడీ అయిపోయింది। డో అనేది మనం రెస్ట్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ లోపల మనం టాపింగ్ లో యూస్ చేసుకునే వెజిటబుల్స్ ని కట్ చేసి రెడీ చేసుకోవచ్చు। ఈ టాపింగ్ లో మీరు ఏ వెజిటబుల్స్ అయితే ఇష్టంగా తీసుకుంటారో ఆ వెజిటబుల్స్ ని మీరు రెడీ చేసుకోవచ్చు। చూడండి ఇలాగా నేను టాపింగ్ లో గ్రీన్ క్యాప్సికమ్ పీసెస్, ఆనియన్ పీసెస్ ని ఇలాగా డైసెస్ గా కట్ చేసి తీసుకున్నాను। సింపుల్ గా టొమాటో పీసెస్, అలాగే స్వీట్ కార్న్ ఉంటే ఇలాగా కొన్ని కెర్నల్స్ తీసుకున్నాను। ఇలాగా ఆలివ్స్, పిజ్జాలో ఆలివ్స్ అనేవి చాలా బాగుంటాయి, ఉంటే తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి। అలాగే టాపింగ్ లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం మిరియాల పొడి, నెక్స్ట్ ఎడ్జెస్ ని గ్రీస్ చేసుకోవడం కోసం కొంచెం బటర్ ని తీసుకొని ఇలాగా మెల్ట్ చేసి పెట్టుకున్నాను। బటర్ లేకపోతే మీరు ఆయిల్ లేకపోతే ఘీ తోైనా సరే మీరు ఎడ్జెస్ ని గ్రీస్ చేసుకోవచ్చు। ఈ విధంగా అన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ మరి పిజ్జాలో
చాలా ఇంపార్టెంట్ అనేది చీజ్ కాబట్టి ఈ పిజ్జా ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాగా మోజరెల్లా చీజ్ ని తీసుకున్నట్లయితే మీ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది చాలా స్టిక్కీగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగా మనం రెగ్యులర్ గా యూస్ చేసుకునే చీజ్ ని కాకుండా పార్టిక్యులర్ గా పిజ్జా కి మోజరెల్లా చీజ్ ని తీసుకున్నట్లయితే మీ పర్ఫెక్ట్ పిజ్జా అనేది రెడీ అయిపోతుందన్నమాట మోజరెల్లా చీజ్ ని కూడా తీసుకొని దీన్ని కూడా చక్కగా తురిమేసి పెట్టుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట మరి ఇప్పుడు అన్ని మనం రెడీ చేసుకున్నాం కాబట్టి పిజ్జాని చక్కగా ఇప్పుడు రెడీ చేసుకుందాము చూడండి నెక్స్ట్ మనం ఈ పిజ్జాని బేక్ చేసుకోవడం కోసం ఓవెన్ కాకుండా ఇలాగా కడాయినైనా సరే పాన్ అయినా సరే తీసుకోవచ్చు లేకపోతే తవ్వా మీదైనా సరే ఈ పిజ్జాని మీరు చక్కగా బేక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగ నేను ఒక పాన్ ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో salt ని వేసుకున్నాను ఇలాగ రెండు కప్పుల salt ని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ప్రీ హీట్ చేసుకోవాలి ఈ salt అనేది నేను నంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకుందండి ఈ లోపల మనం పిజ్జా బేస్ ని రెడీ చేసుకుందాము చూడండి ఇప్పుడు మన పిజ్జా డో ని చూసుకుందాము ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలాగ ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందాము స్టిక్కీగా ఉంటే కొంచెం ఇలాగ లైట్ గా కొంచెం పిండిని వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి చూడండి మన పర్ఫెక్ట్ డో రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకుందాము ఇంత సాఫ్ట్ గా ఉండాలండి మీ డో అనేది ఇప్పుడు దీన్ని కొంచెం పల్చగా రోల్ చేసుకుందాము మరి మందంగా కూడా కాకుండా మరి పల్చగా కూడా కాకుండా రోల్ చేసుకోవాలి దీన్ని ఈ థిక్నెస్ లో ఉండేటట్టు ఇలాగా రోల్ చేసుకోవాలి ఒక రౌండ్ ప్లేట్ ని తీసుకొని ఇందులోకి ఈ బేస్ ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము ముందుగా ఈ ప్లేట్ ని అందుకు గ్రీస్ చేసుకుందాము మెల్ట్ చేసి పెట్టుకున్న బటర్ ని తీసుకొని ఈ ప్లేట్ మొత్తాన్ని ఇలాగా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ లోకి ఈ బేస్ ని మనం ఇప్పుడు పెట్టుకుందాము చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా అడ్జస్ ని ఫోల్డ్ చేసుకొని ఈ ప్లేట్ కి సరిపడా రౌండ్ గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి చక్కగా షేప్ చేసుకోవాలి చేసుకొని ఇలాగా ఈ విధంగా ఫింగర్స్ తో ఇలా చేసుకుంటే మీకు చీజ్ అనేది బయటికి రాకుండా కూడా ఉంటుందన్నమాట చూసారు కదా మన పర్ఫెక్ట్ బేస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఈ బేస్ మీద ఫోర్క్ ని తీసుకొని ప్రిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిక్స్ చేసుకోవడం వల్ల మీకు పిజ్జా బేక్ అయ్యేటప్పుడు పొంగకుండా ఉంటుంది మీరు ఇలాగా ప్రిక్స్ చేసుకోకపోతే మీ పిజ్జా అనేది బేక్ అయ్యేటప్పుడు పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా ఇలాగా ప్రిక్స్ చేసుకోవాలి మరి ఇలాగా ప్రిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఇన్స్టెంట్ గా తయారు చేసుకున్న పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసుకోవాలి బేస్ కి సరిపడా ఇలాగా పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసేయాలి ఇలాగా పిజ్జా సాస్ ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ మోజరెల్లా చీజ్ ని ఇలాగా తురిమేసుకొని ఈ బేస్ మీద ఇలాగా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా చీజ్ ని కూడా వేసుకొని వెజిటేబుల్స్ తో టాపింగ్ చేసుకోవాలి ఆలివ్స్ తో టమాటో పీసెస్ తో ఇలాగా మీరు ఏది తీసుకుంటే ఆ వెజిటేబుల్స్ మీరు చక్కగా టాపింగ్ చేసుకోవడమే ఇలాగా వెజిటేబుల్స్ టాపింగ్ చేసుకొని మళ్ళీ పై నుంచి ఇంకొంచెం చీజ్ ని వేసుకోవాలి కాస్త మిరియాల పొడిని తీసుకొని ఇలాగా లైట్ గా స్ప్రింకిల్ చేసుకోవాలి అలాగే కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్
ఇప్పుడు మనం ప్రీ హీట్ కి పెట్టుకున్న pan లో పెట్టుకుందాము చూడండి ఇది చాలా హీట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇలా ఒక రింగ్ ని కానివ్వండి లేకపోతే ఇలా ఒక స్టీల్ స్టాండ్ ని లేకపోతే ఏదైనా బౌల్ నైనా సరే పెట్టుకొని బేస్ కోసం ఇలా పెట్టేసుకొని ఈ ప్లేట్ ని మనం ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి కాల్తా ఉంటుంది జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇలాగా సెంటర్ లో పెట్టేసుకొని మళ్ళీ మనం ఈ మెల్ట్ చేసుకున్న బటర్ ని తీసుకొని ఇలాగా సైడ్స్ మనం తప్పకుండా కూడా గ్రీస్ చేసుకోవాలి ఇలా గ్రీస్ చేసుకొని లిడ్ తో కవర్ చేసుకొని 10 టు 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోని పెట్టుకొని ఈ పిజ్జాని మనం కుక్ చేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్ గా 15 మినిట్స్ దీన్ని నేను కుక్ చేసుకున్నాను చూడండి ఎడ్జెస్ కూడా మంచి మనకి గోల్డెన్ కలర్ లో బేక్ అయ్యింది ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ ని తీసుకొని ఈ పిజ్జాని ప్లేట్ లో నుంచి ఇంకొక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా పిజ్జా కట్టర్ తో కానివ్వండి లేకపోతే నైఫ్ తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి మీకు పిజ్జా బేస్ కూడా ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్ లో బేక్ అయ్యిందో మీరు కూడా డెఫినెట్ గా ఇలాగా పిజ్జాని ఈ టిప్స్ తో ట్రిక్స్ తో ట్రై చేసి చూడండి మీరు ఇలాగా ట్రై చేస్తే మీకు కూడా పక్కా డొమినోస్ స్టైల్ లో పిజ్జా అనేది రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా పిజ్జాని ఇలాగా ట్రై చేసి మీకు గనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ లవ్లీ ఫీడ్‌బ్యాక్ ని మన YouTube చిన్నిస్ కిచెన్ ఛానల్ కి పోస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్